పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ న్యూజిలాండ్ జట్టుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య 5 టీ20ల సిరీస్ లో కివీస్ వైట్ వాష్ కు గురవడంతో షోయబ్ అఖ్తర్ కివీస్ జట్టును చోకర్స్ గా అభివర్ణించాడు. ఈ ఏడాది ప్రారంభం నుంచి భారత జట్టు గెలవడం ఎలా అనే విషయాన్ని నేర్చుకుంటే న్యూజిలాండ్ జట్టు ఓడిపోవడం ఎలానో నేర్చుకున్నట్టుంది అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో దక్షిణాఫ్రికా జట్టుకు చోకర్స్ అనే పేరు ఉంది. జట్టు నిండా అత్యంత ప్రతిభావంతమైన ఆటగాళ్లు ఉండి జట్టు పటిష్టంగా ఉండి కీలక మ్యాచుల్లో కీలక టోర్నమెంట్లలో విజయానికి అతి సమీపంగా ఉన్నప్పుడు ఒత్తిడిని తట్టుకోలేక గతంలో చాలా సందర్భాల్లో పరాజయం పాలైంది దక్షిణాఫ్రికా జట్టు. అందుకే దక్షిణాఫ్రికా జట్టును దురదృష్ట పీడితులు అంటారు. ప్రస్తుతం ఆ టైటిల్ ను కివీస్ జట్టు ఎగరేసుకుపోయేలా ఉంది. ఇదే విషయాన్ని షోయబ్ అఖ్తర్ తన యూట్యూబ్ ఛానల్లో ప్రస్తావించాడు. షోయబ్ అఖ్తర్ మాట్లాడుతూ, కివీస్ జట్టు ఏమైనా కొత్త చోకర్సా అనే అనుమానం కలుగుతోంది. గెలవాల్సిన మ్యాచ్లను డ్రా చేసుకుని సూపర్ ఓవర్లో ఓటమి పాలై చివరి మ్యాచ్లో తక్కువ స్కోరుని ఒత్తిడి కారణంగా ఛేదించలేక చేతులెత్తేస్తోంది న్యూజిలాండ్. చూస్తుంటే దక్షిణాఫ్రికా దరిద్రాన్ని న్యూజిలాండ్ పుణికిపుచ్చుకున్నట్లుంది. సూపర్ ఓవర్లలో ఇంతవరకు న్యూజిలాండ్ 8 మ్యాచ్లు ఆడితే అందులో 7 ఓటమి పాలైంది. భారత్ లాంటి పటిష్టమైన జట్టుపై ఆడేటప్పుడు కనీస ప్రణాళిక లేకుండా ఆడతారా అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. నిజమే మరి, న్యూజిలాండ్ జట్టు చివరి 3 టీ20లలో ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్నారు అందరూ. కానీ కీలక సమయంలో తడబడి ఓటమి కొని తెచ్చుకుంది. ప్రపంచకప్ ఫైనల్లో కూడా న్యూజిలాండ్ ఇదే తరహా ఒత్తిడికి గురై సూపర్ ఓవర్లో ఓటమిని కొని తెచ్చుకుని ట్రోఫీని చేజార్చుకుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.